Hi friends, welcome back to our YouTube channel Pawan Tutorials. You know, this is Pawan Kumar. Today we are going to discuss about a subject which is related to the BTech second years of mechanical students. So the subject name is MOS, that means mechanics of solids. From this subject today I'm explaining second chapter. The second chapter name is strain energy. So in this video, how to learn about how to derive a formula for strain energy as well as modulus of resilience. So listen carefully and understand what I'm saying in this video. If you learn this formula, you definitely do each and every sum related to this chapter, and you have to do derivation for strain energy. So listen carefully and understand what I'm saying in this video. So if you see this video till the end without skipping any second, you definitely do each and every sum related to this chapter. So listen carefully and understand what I'm saying in this video. So what is meant by strain energy? Strain energy means nothing, guys. So strain energy is nothing but work done. What is meant by strain energy? Work done. Strain energy is nothing but work done. Strain energy is denoted by the letter U. Strain energy is denoted by the letter U. So we know that what is meant by work done? Force into distance. So for example, consider a triangular section object. So if you apply force on top of the object, force on top of the object, it compresses the object and it enlarges the length. So ఏం లేదు. సో ఎప్పుడైనా సరే మనం ఒక ట్రయాంగులర్ సెక్షన్ పైన ఫోర్స్ అనేది అప్లై చేస్తే దీని విడ్త్ అనేది తగ్గి లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో లెంత్ అనేది డెల్టా ఎల్ ఇంక్రీజ్ అవుతుంది. సో విడ్త్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో డెల్టా ఎల్ని మనం డిఫార్మేషన్ లేదా డిస్టెన్స్ అని చెప్పేసి అనొచ్చు. డిఫార్మేషన్ అని చెప్పేసి అంటాం. సో మనకి ఎక్స్ యాక్సిస్లో డిఎల్ ఫామ్ అవుతుంది, వై యాక్సిస్లో లోడ్. సో ఇది మొత్తం లోడ్ అనమాట, లోడ్ పి. సో ఏం లేదు, స్ట్రెయిన్ ఎనర్జీ అంటే మనకి వర్క్ డన్. స్ట్రెయిన్ ఎనర్జీని మనం యూతో డినోట్ చేస్తాము. సో కన్సిడర్ ఏ ట్రయాంగులర్ సెక్షన్, ట్రయాంగులర్ సెక్షన్ ఆబ్జెక్ట్ని కన్సిడర్ చేసుకుంటే, సో మనం ఫోర్స్ అనేది ట్రయాంగులర్ సెక్షన్ పైన మనం ఫోర్స్ అనేది అప్లై చేస్తే ఇది కంప్రెస్ చేసి లెంత్ అనేది ఇంక్రీజ్ అయ్యి విడ్త్ అనేది తగ్గుతుంది. సో దీని నుంచి మనకి ఏదైనా వర్క్ డన్ అడిగితే, సో వర్క్ డన్ ఫర్ దిస్ ట్రయాంగిల్ ఏంటవుతుంది అంటే వర్క్ డన్ ఫర్ దిస్ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ వర్క్ డన్ ఏంటవుతుంది అంటే ఏరియా ఆఫ్ ది డయాగ్రామ్. సో ఇక్కడ చూసుకుంటే మనకు డయాగ్రామ్ ఏంటైంది, ఇక్కడ ట్రయాంగిల్. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏంటండి, హాఫ్ బిహెచ్. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి, హాఫ్ బిహెచ్. సో హాఫ్ బి మీన్స్ వాట్, బేస్. సో బేస్ అంటే ఏంటి ఇక్కడ, సో బేస్ అనేసరికి మనకు ట్రయాంగిల్ దేని మీద అయితే స్టాండ్ అయి ఉందో అది బేస్ అవుతుంది. సో ఇక్కడ మనకి స్టాండ్ అయింది కదా, డెల్టా ఎల్ అనేది బేస్ అవుతుంది. సో డోఎల్ డెల్టా ఎల్ దట్ మీన్స్ ఇంటూ హెచ్ మీన్స్ హైట్ అంటే ఏంటంటే స్ట్రైట్గా మనకి ఏదైతే ఉందో అది. సో ఇది మనకి, సో దీన్ని ఏమనుకున్నాం మనము, లోడ్ దట్ మీన్స్ పి. సో దిస్ ఈస్ ద వర్క్ డన్ ఫర్ దిస్ డయాగ్రామ్. వర్క్ డన్ మీన్స్ స్ట్రెయిన్ ఎనర్జీ. సో స్ట్రెయిన్ ఎనర్జీ ఏంటంటే ఇప్పుడు స్ట్రెయిన్ ఎనర్జీ ఫార్ములా యు ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ డోఎల్ ఇంటూ పి. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ స్ట్రెయిన్ ఎనర్జీ. ఇప్పుడు ఇది మీకు చేంజ్ ఇన్ లెంత్ యాజ్ వెల్ యాజ్ ఫోర్స్ అనేది ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా అనేది యూజ్ చేయాలి. సో ఇప్పుడు మీకు ఫోర్స్ అలాగే చేంజ్ ఇన్ లెంత్ ఇవ్వకుండా లెంత్, స్ట్రెస్, యంగ్స్ మాడ్యులస్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటి అంటే, వీ నో దట్ పి ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రెస్ బై ఏ. We know that P is equals to stress by, sorry, stress is equals to P by A. We know that stress is equals to P by A. Stress is equals to force by area. So, దీని నుంచి మనకి P అనేది రావాలి. సో P ఇవ్వకపోతే అన్నాం కదా, సో P అనేది మనకు రావాలి. P is equals to stress into A. సో ఇప్పుడు మనకి డెల్టా ఎల్ కూడా ఇవ్వలేదు అనుకోండి. సో అప్పుడు డెల్టా ఎల్కి ఫార్ములా ఏంటంటే డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రెస్ బై E ఇంటూ ఎల్. సో ఇది ఎలా వచ్చింది అంటే, వీ నో దట్ E ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్. స్ట్రెస్ బై స్ట్రెయిన్, స్ట్రెయిన్ మీద మనం ఏమని డినోట్ చేయొచ్చు, డిఎల్ బై ఎల్. సో దీని నుంచి డిఎల్ వచ్చింది, స్ట్రెస్ బై ఈ ఇంటూ ఎల్. సో ఇక్కడ ఎల్ అనేది డివిజన్ చేస్తుంది. సో ఇది మొత్తం వస్తే మనకి డివిజన్ అయ్యి ఇంటూ అవుతుంది. సో డిఎల్ అనేది ఇక్కడ ఇంటూ చేస్తే ఇది డివిజన్ అవుతుంది. సో స్ట్రెస్ బై ఈ ఇంటూ ఎల్. సో ఇది ఎలా వచ్చిందంటే, సో ఇది మొత్తం మనకి ఇక్కడ డివిజన్ అటు సైడ్ వెళ్తే ఇంటూ. సో ఈ ఇంటూ ఎల్ బై డిఎల్, సారీ డిఎల్ బై ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రెస్. సో ఇప్పుడు ఇవన్నీ కూడా అటు సైడ్ తీసుకెళ్తే మనకి ఏంటవుతుంది, స్ట్రెస్ బై
into L. DL is equal to stress by E into L. So, ఎలా మనకి ఈ ఫార్ములా అనేది వచ్చింది. సో ఇప్పుడు మనకు P తెలుసు అలాగే DL కూడా తెలుసు. సో ఈ రెండు తీసుకెళ్లి మనం U లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో U is equal to P. That means stress into A. 1 by 2 DL means stress by E into L into P means stress by stress into A. సో ఇలా మనకి ఫార్ములా అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు U is equal to ఏమని వచ్చింది హాఫ్ స్ట్రెస్ ఇంటూ స్ట్రెస్ స్ట్రెస్ స్క్వేర్ U is equal to హాఫ్ స్ట్రెస్ ఇంటూ స్ట్రెస్ స్ట్రెస్ స్క్వేర్ A into L AL బై ఉంది కాబట్టి బై E. సో ఇది మనకి ఫార్ములా అనేది అవుతుంది. ఇప్పుడు డెల్టా ఎల్ యాజ్ వెల్ యాజ్ ఫోర్స్ అనేది ఇవ్వకపోతే ఈ ఫార్ములా యూస్ చేస్తారు. డెల్టా ఎల్ అలాగే ఫోర్స్ అనేది ఇచ్చి స్ట్రెయిన్ ఎనర్జీ యూస్ కనుక్కోమంటే ఈ ఫార్ములా యూస్ చేస్తారు. సో దీస్ ఆర్ ద టూ ఫార్ములాస్ ఫర్ స్ట్రెయిన్ ఎనర్జీ. నౌ కమ్స్ టు ది మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్. వాట్ ఈస్ మీన్ బై మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్? దిస్ ఈస్ నథింగ్ బట్ స్ట్రెయిన్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ఈస్ కాల్డ్ మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్. అంటే ఏం లేదు, పర్ యూనిట్ వాల్యూమ్ అంటే U బై V అని చెప్పేసి మనకు రావాలి. U బై V అని చెప్పేసి వస్తే మనకి మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ అనేది వచ్చినట్టు. సో మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ రావాలంటే U బై V అనేది చేయాలి. సో ఇక్కడ V అనేది ఎలా వస్తుందంటే, సో మనము ఇక్కడ ఏఎల్ని U కింద కన్సిడర్ చేసుకోవాలి, ఏఎల్ని V కింద. దట్ మీన్స్ వాల్యూమ్, సో చేంజ్ ఇన్ లెంత్ని వాల్యూమ్ కింద కన్సిడర్ చేసుకోవాలి. ఏఎల్ ఏరియా అంటూ లెంత్ని వాల్యూమ్ అని చెప్పి అంటారు. సో ఏఎల్ని V కింద కన్సిడర్ చేసుకుంటే ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఏఎల్ హౌ టు సబ్స్టిట్యూట్ V. సో 1/2 స్ట్రెస్ స్క్వేర్ 1/E ఇంటూ ఏఎల్ ప్లేస్లో మనం V సబ్స్టిట్యూట్ చేస్తే V అనేది వచ్చింది. సో ఇక్కడ V అనేది ఇంటూ చేస్తుంది, ఇంటూ చేస్తే డివిజన్. సో U బై V ఈజ్ ఈక్వల్స్ టు 1/2 స్ట్రెస్ స్క్వేర్ బై E. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్. ఇస్ ద ఫార్ములా ఫర్ మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్. సో వీ నో దట్ ది ఫార్ములాస్ ఫర్ స్ట్రెయిన్ ఎనర్జీ యాజ్ వెల్ యాజ్ మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్. సో స్ట్రెయిన్ ఎనర్జీ అంటే ఏం లేదు, వర్క్ డన్. సో మనం ట్రయాంగులర్ సెక్షన్ కన్సిడర్ చేసుకుంటే వర్క్ డన్ ఫర్ ద డయాగ్రామ్ ఏంటవుతుందంటే ఏరియా ఆఫ్ ది డయాగ్రామ్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న ఆబ్జెక్టివ్ వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏరియా ఆఫ్ ది డయాగ్రామ్. సో ఈ డయాగ్రామ్ యొక్క ఏరియా, సో ఏరియా ఎలా వస్తుంది, ఇది మనకు ట్రయాంగిల్ కాబట్టి హాఫ్ బిహెచ్. సో బేస్ అనేసరికి డిఎల్, హెచ్ అనేసరికి పి. సో హాఫ్ ఇంటూ చేంజ్ ఇన్ లెంత్ ఇంటూ ఫోర్స్. సో ఇది మనకి స్ట్రెయిన్ ఎనర్జీ ఎప్పుడు ఫోర్స్ యాజ్ వెల్ యాజ్ చేంజ్ ఇన్ లెంత్ ఇచ్చినప్పుడు. సో అది కాకుండా లెంత్స్, ఏరియా, యంగ్స్ మాడ్యులస్, స్ట్రెయిన్ ఇచ్చి స్ట్రెయిన్ ఎనర్జీ ఫార్ములా ఫైండ్ అవుట్ చేయమంటే సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, యూఈజ్ గోస్ టు హాఫ్ స్ట్రెస్ స్క్వేర్ ఏఎల్ బై ఈ. సో మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ ఫైండ్ అవుట్ చేయమంటే వీ నో దట్ ది ఫార్ములా ఫర్ మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ ఇస్ నథింగ్ బట్ స్ట్రెయిన్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ఇస్ కాల్డ్ మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్. సో మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ అంటే స్ట్రెయిన్ ఎనర్జీనే పర్ యూనిట్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేస్తే వస్తుంది. సో యూ బై వీ ఈజ్ గోస్ టు హాఫ్ స్ట్రెస్ స్క్వేర్ బై ఈ. I think you don't have any doubt in this, guys. If you have any doubt, please comment below this video. I will clarify your doubts. If you won't subscribe my channel, please subscribe my channel and get more videos which are useful for you. So, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే వారికి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో యాజ్ వెల్ యాజ్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్ గైస్. థ్యాంక్ యూ.